అవకాశాలున్నాయి సినీ ఇండస్ట్రీ పెరగడానికి. విశాఖ కేంద్రంగా కావచ్చు, ఎందుకంటే అక్కడ అరకు రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. గతంలో కూడా సినిమాలు దశాబ్దాలుగా తీస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అలాగే సముద్ర తీరం ఉంది, 940 కిలోమీటర్లు. తిరుమల లేకపోతే శ్రీశైలం, అనేక దేవస్థానాలు ఉన్నాయి, అనేక ప్రకృతి వనరులు ఉన్నాయి సినీ ఇండస్ట్రీ పెరగడానికి. దాన్ని ఉపయోగించి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వదిలిపెట్టి రాజకీయ కక్ష, రాజకీయాల్లోకి ఎవరు రాకూడదా, ఆ వచ్చినటువంటి వ్యక్తులపైన వాళ్ళు పెట్టినటువంటి పార్టీలపైన వాళ్ళ ఆర్థిక మూలాలు ధ్వంసం చేస్తే, కక్ష తీర్చుకుంటే మరి ఫలితం ఉంటుంది అనేటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటిది. నేను ఎందుకంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లోకి రావడం ఆయనకున్నటువంటి స్వేచ్ఛ, అధికారం, ఆయన విధానాలు, రాజకీయ విధానాలు నచ్చితే నచ్చినాయి అనొచ్చు, లేకపోతే విమర్శ చేయొచ్చు. ఆయన ప్రజా జీవితంలో నిత్యం ఉన్నాడా లేదా, లేకపోతే ఇతర కార్యకలాపాలు, ఆయన ఆలోచన విధానం, వాటిని తూర్పాడబట్టచ్చు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇంకొక పద్ధతుల్లో ప్రయత్నం చేయకూడదు. ఈరోజు టార్గెట్ చేసింది ఏదో పవన్ కళ్యాణ్ గారని అనుకుంటున్నారు, కానీ అదే పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ అని నేను అనుకోవడంలా. ఆట భావించడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే ఆయన హీరోగా తను తీసుకునేటువంటి రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు, ప్రొడ్యూసర్స్ పైన భారం పడకుండా ఇచ్చేయచ్చు, లేదా తన దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు మార్కెట్లో తనకున్నటువంటి దీన్ని బట్టి, చారిష్మాని బట్టి రెమ్యునరేషన్ తీసుకొని ఆయన యాక్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ తర్వాత ప్రొడ్యూసరు లేకపోతే డిస్ట్రిబ్యూటర్సు, సినిమా థియేటర్ యజమానులు వీళ్ళు కదా నష్టపోయేది. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి వైఖరి వల్ల సమాజంలో మరింత విభజన, కక్షలు, కార్పణ్యాలు పెరగడానికి దోహదపడతాయి, మరింత కుల విభజనకు కూడా దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ సమాజం దృష్టిలో చూస్తే గతంలో మనం చూసాం, అమరావతి ఒక కులానికి సంబంధించింది అని చెప్పి ముద్రేసి ఆ కులం వాళ్ళని వేరే చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది కమ్మ కులం అని చెప్పి. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధమైనటువంటి కక్ష చేస్తున్నారనే భావన సర్వత్రా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల మరో కులం వాళ్ళు ఈరోజు ఒక విధమైనటువంటి ఏహ్యభావాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే సమాజంలో కులాలను ఐక్యం చేయాల్సినటువంటి, కులరహిత సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి తరుణంలో ఒకవైపున దేశంలో మతపరమైనటువంటి చిచ్చులు పెట్టి మతపరమైన విభజన జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రాంతాల మధ్య కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా ఇలా ప్రాంతాల మధ్య విభేదాలు, ఇంకా చూస్తే కృష్ణా, గుంటూరు లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలు మిగిలినటువంటి జిల్లాలు రకరకాల విభజనలు, ప్రాంతీయ విభేదాలు వచ్చినటువంటి ఘటనలు మనం చూసాం. ఇవి ఎక్కడికి దారితీస్తాయి? అందువల్ల నిన్న ఆ జీవో చూసినప్పుడు మాత్రం అసహ్యం, జుగుప్స కలిగింది నాకైతే. ప్రభుత్వం కూడా ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి మనం, మీరు అన్నట్టు అనేక ఘటనలు మనం చూసాం. ఏది వ్యవస్థల ధ్వంసం, అది ఎక్కడైతే కరకట్ట మీద ఒక ప్రభుత్వ ధనానితో ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వేదికను కూల్చేశారు, ఆనాటి నుంచి మొదలైనటువంటి విధ్వంసకాండే, కూల్చివేత ఆలోచనలే పెరిగిపోతున్నాయి. అది పోలీసు వ్యవస్థను మాత్రం అడ్డం పెట్టుకొని ఒక మాట చెప్పి ముగిస్తాను, పోలీసు వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకొని అన్ని వ్యవస్థల మీద దాడి, పత్రికా రంగం మీద దాడి, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద దాడి, శాసన వ్యవస్థ పైన, శాసనసభ, శాసన మండలి దాని పనితీరు, శాసన మండలి రద్దు, అలాగే విద్యా వ్యవస్థ కూడా వదిలిపెట్టల, ఎయిడెడ్ విద్యా సంస్థలు వాటి మీద దాడి, ఆ వ్యవస్థ మీదనే దాడి, అన్నింటి మీద ఈ విధమైనటువంటి పోకడలు. ఒక వ్యవస్థ మీద చేశారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, విమర్శలు చేయొచ్చు, సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులపైన ఉంటుంది. వాటిని ఏమేమి మాత్రం ఖాతరు చేయకుండా కొనసాగించడం అంటే ఇది
కక్షల మనస్తత్వంతో చేయడం తప్ప మరొకటి కాదు. పాఠాలు నేర్చుకునేటువంటి స్థితిలో ఈరోజు ప్రభుత్వ పెద్దలు లేరనేది అర్థమవుతుంది. ఓకే లక్ష్మణ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు అక్కడ చూడండి. సందీప్ గారు, నిన్న భీమలానాయకి బంధనాలు అంటే వాళ్ళ పత్రికల్లో పతా శీర్షికల్లో వార్తలు, గతంలో అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇస్తే తప్ప పత్రికల్లో ఎక్కడా కూడా సినిమాల గురించిన వార్త వేయరు, ఎందుకంటే అనవసరంగా మన సినిమా గురించి ఎందుకు వేయాలి, మనకు డబ్బులు లేదు కదా యాడ్ అని. ఇవాళ ఏమి లేకుండానే పతా శీర్షిక ఎక్కుతా ఉన్నాయి సినిమాల వార్తలు. మన అఖండ కానీ, పుష్ప కానీ, ఇప్పుడు భీమలానాయకి చూసుకున్నా కూడా వ్యాఖ్యలు చూస్తుంటారు. సినిమాని వాయిదా వేసుకోవాల్సిందని బొత్స